గత ఏడాది కాలంగా టీమిండియా ఆడిన ఏడు సిరీసుల్లో ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఇలా ఏడుగురు ఆటగాళ్లు కెప్టెన్లు వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని అన్నాడు అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే అంతమంది ఆటగాళ్లను క్యాప్టెన్లుగా నియమించాల్సి వచ్చిందని చెప్పాడు స్వల్ప వ్యవధిలో భారత జట్టుకు అంతమంది సారథులను మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు ఈ అంశంపై తాజాగా గంగూలీ మాట్లాడుతూ ఇంత తక్కువ సమయంలో టీమిండియాకు ఏడుగురు క్యాప్టెన్లు మారడం అస్సలు మంచిది కాదు కానీ కొన్ని అనుకుని కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చింది సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు గాయమవ్వడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ క్యాప్టెన్గా వ్యవహరించాడు ఇక కేఎల్ రాహుల్ ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు గాయపడటంతో అతని స్థానంలో రిషబ్ పంత్ ను సారథిగా నియమించాం అలాగే ఇటీవల రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో ఏకైక టెస్టుకు ముందు కరోనా బారిన పడితే బూమ్రాను కెప్టెన్ గా ఎంపిక చేశాం ఇందులో ఎవరే తప్పు లేదు ప్రస్తుతం ఆటగాళ్లకు తగినంత రెస్ట్ ఇవ్వడం పని భారం నుంచి తప్పించడం కోసం ఇలా చేస్తున్నాం అని గంగూలీ పేర్కొన్నాడు ఇదిలా ఉంటే గత ఏడాది జూన్లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా అదే సమయంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో పడింది ఆ తర్వాత జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్కు రోహిత్ శర్మ గా బరిలోకి దిగాడు ఆ తర్వాత కివిస్తో జరిగిన తొలి టెస్టుకు అజింకా రహానే సారథిగా ఉన్నాడు అనంతరం విరాట్ కోహ్లీ అన్ని ఫార్మేట్ల క్యాప్టెన్సీకి వేడుకోలు పలకగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ క్యాప్టెన్గా ఉన్నాడు ఆ తర్వాత అన్ని ఫార్మేట్లకు కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మ వెస్టిండీస్ శ్రీలంకతో వన్డే టీ ట్వంటీ సిరీస్లకు సారథిగా వ్యవహరించాడు గత నెలలో దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్కు రిషబ్ పంత్ను కెప్టెన్గా నియమించగా ఐర్లాండ్ పర్యటనకు హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేశారు ఇలా ఏడాదిలోపే టీమిండియాకు ఏడుగురు ఆటగాళ్లు సారథులుగా వ్యవహరించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్